చేర్లింగంపల్లి సర్కిల్ 20 కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ యాదయ్య, అసిస్టెంట్ సాయి కలిసి ఓ వ్యక్తి నుంచి 15,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ భవనానికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గిస్తానని చెప్పి యజమాని వద్ద యాదయ్య, సాయి లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులను భవన యజమాని సంప్రదించారు. అయితే గతంలోనే యాదయ్య, సాయి ఆ వ్యక్తి నుంచి 15,000 రూపాయలు తీసుకున్నారు. మరో 15,000 రూపాయలు ఇస్తేనే ఆస్తి పన్ను తగ్గిస్తామని చెప్పి లంచం డిమాండ్ చేశారు. 15,000 రూపాయలు తీసుకుంటుండగా యాదయ్య, సాయిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేస్తున్నారు. గ్రౌండ్ ప్లస్ టూ ఇల్లు కట్టుకున్నాడు. దానికి ట్యాక్స్ ఫిక్సేషన్ చేయడానికి వచ్చి ఆయన ఇక్కడ యాదయ్య అని ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఆయన కింద సాయి అని పర్సనల్ అసిస్టెంట్ పెట్టుకున్నాడు. ఆయన పర్సనల్ అసిస్టెంట్ ఒక 10 డేస్ బ్యాక్ దాన్ని ఇంటికి కొలిచి, నీకు ట్యాక్స్ చాలా తక్కువ వస్తుంది, ఇప్పుడు మేము చాలా మేము లెక్కేస్తే అంత చాలా ఎక్కువ అవుతుంది, 20-30 వేల దాకా అవుతుంది అని చెప్పేసి బెదిరించింది. బెదిరించి ట్యాక్స్ తక్కువగా వేయాలంటే 15,000 లంచం ఇవ్వి, లంచం ఇచ్చేసి చాలా తక్కువ వచ్చేటట్టు చూస్తాం ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ అని చెప్పిండు. దాంతో ఆయన మాకు కంప్లైంట్ చేసి మా దగ్గర కంప్లైంట్ ఇచ్చిండు 1 వీక్ బ్యాక్. దాంతో మేము వెరిఫై చేశాము. ఈ వెరిఫికేషన్లో వీళ్ళు 15,000 ఇద్దరు కూడా డిమాండ్ చేసినట్టు ప్రూవ్ అయింది. దాంతో ఈరోజు ఆయన 15,000 యజాజ్ ఖాన్ ఇస్తూ ఉండగా ఆయన యాదయ్య పర్సనల్ అసిస్టెంట్ సాయి తీసుకున్నాడు. ఆయన దగ్గరే ఉన్న యాదయ్య కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి ఇద్దరిని కూడా మేము ఈరోజు అదుపులో తీసుకున్నాము. క్లినికల్ టెస్ట్ కూడా వాళ్ళిద్దరికి ఈ సాయి డబ్బులు తీసుకున్నట్టు కూడా ప్రూవ్ అయిపోయింది. అది ఇప్పుడు మేము వాళ్ళిద్దరిని అదుపులో తీసుకొని యాదయ్య తీసుకున్నాము. ఈరోజు ఆయన్ని మేము అదుపులో తీసుకొని మా పంచనామా తర్వాత వాళ్ళని రేపు ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. తర్వాత పెంచలగూడ జైల్లో కూడా రిమాండ్ కొరకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. లంచం డిమాండ్ చేసి ఓఎస్ఐ ఏసీబీకి చిక్కాడు. నగరంలోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ అడ్మిన్ ఎస్ఐ సురేందర్ రెడ్డి ఓ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. 50,000 రూపాయలు 2 మద్యం సీసాలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. మధ్యవర్తిగా ఎస్ఐ తన అన్న కొడుకునే ఉంచాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వలపన్నిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా ఇరువురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.